క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రత్యేకంగా మన అధ్యక్ష మండలంలోని క్యాలెండర్ ప్రకారముగా ఈ దినము మనకు అనుగ్రహించబడినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ కొద్ది సమయము దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. పరిపర్శన పేతురు రాసినటువంటి పత్రికలో మొదటి పేతురు మొదటి అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చదివినట్టయితే, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తములన ప్రోక్షింపబడుటయు ఏర్పరచబడిన వారికి అనగా పొంతు గలతియా కప్పదోకియా ఆసియా బితునియా అను దేశములందు చెదిరిన వారిలో చేరిన యాత్రుడుకు శుభమని చెప్పి వ్రాయున్నది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లుగాక. దేవుని ప్రేబిల్లారా, పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ పౌలు అదేవిధంగా పరిశుద్ధ పేతురు రాసినటువంటి పత్రికలో చాలా మట్టుకు ఆ పత్రికలో ప్రియమైనటువంటి సంఘాలకు వారు తెలియపరిచినటువంటి ఈ యొక్క వాగ్దానమును కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఈ యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో మరి COVID-19 పాండమిక్ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శ్రమలు ఇరుకులు ఇబ్బందులు కలుగుతున్నటువంటి సమయంలో ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మరి పరిశుద్ధ పేతురు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. దేవుని ప్రేమిడ్లారా, ఈ విశ్వాస జీవిత యాత్రలో మరి మనకున్నటువంటి పరిస్థితుల్లో మనమందరము కూడా ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ సమస్యలను ఎదుర్కొంటూ వేదనలు దుఃఖములు అనుభవిస్తూ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరికీ మరి దేవుని యొక్క వాగ్దానము మీకు కృపయు సమాధానము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, అదే అధ్యాయంలో మనం చూసినట్టయితే 7వ వచనంలో అన్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలుగునకు కారణమగును. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో దేవుడిచ్చినటువంటి వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకొని మన భవిష్యత్ కాలములో ఈ శ్రమలన్నింటినీ మనం ఓర్చుకొని మన విశ్వాసాన్ని కాపాడుకొని మనము దేవునికి అప్పగించుకున్నప్పుడు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విశ్వాసము, దేవుడు అనుగ్రహించినటువంటి నిరీక్షణ, మన భవిష్యత్ కాలములో తప్పకుండా మనమందరం కూడా యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మరి మెప్పును మహిమయు ఘనతను మనము పొందుతామన్నటువంటి నిరీక్షణ పరిశుద్ధ పౌలు మరి ప్రేమైన సంఘాలకు పత్రిక ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ రీతిగా ఈ యొక్క సమయంలో పేతురును మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యేసు ప్రభుతో ఉన్నప్పుడు మరి ఆయన బొంకినటువంటి మాటలను ఆయన పిరికివాడిగా మనం చూస్తూ ఉంటాము. నాకు తెలియదనేటువంటి మాటను కూడా మరి పేతురు జ్ఞాపకం చేస్తాడు. కానీ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆ ప్రత్యక్షతలో ఆయన ఎప్పుడైతే ఆత్మ సంబంధమైనటువంటి వరమును పొందినాడో అప్పుడు దేవుని పరిచర్యలు ఘనంగా వాడబడటానికి ఆ యొక్క మాటను జ్ఞాపకం చేసుకొని రాబోయే తరానికి కూడా ఏ విధంగా శ్రమలు ఇరుకులు ఇబ్బందులు మనము పొందినప్పుడు వాటన్నిటిలో విశ్వాసం కలిగి ముందుకు మనం సాగినప్పుడు మరి దేవుని యొక్క మెప్పును మహిమయు ఘనతను మనమందరం కూడా ఆయన ప్రత్యక్షతలు మరి పొందుతామనేటువంటి నిరీక్షణ మనం జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క మరి COVID-19 మరి వ్యాధి ప్రపంచమంత వ్యాధి కలిగినప్పుడు ఆ భయాందోళనలో మనమందరం ఉన్నప్పుడు విశ్వాసము కలిగి దేవుడిచ్చినటువంటి ఈ చక్కటి వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానములు మనమందరము దేవుని గణపరుస్తూ ఈ శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఏదైనప్పటికీ మనలో మనం ఏమి చేయవని దేవుని కృప దేవుని సమాధానం మనందరికీ సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడని అలాంటి విశ్వాసంలో ముందుకు సాగుటకు ఈ కొద్ది మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మీయ జీవితంలో మనందరిని దీవించి ఆస్వాదించునుగాక. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు స్తోత్రం నాయన. ఇంత మర్చుకున్నాయన
మీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించి నీ వాగ్దానాన్ని మాకు జ్ఞాపకం చేసినందుకు నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ కృప మీ సమాధానం తండ్రి మాకు అనుగ్రహించిన దేవుడు కాబట్టి నాయన నీ యొక్క మరణ పునరుత్థానం ద్వారా ఈ యొక్క కృపను ఆయన మా ప్రభు ఈ సమాధానం మేము పొందుకొని అనేకులకు దీవనకరంగా ఈ విశ్వాస యాత్రలో ఉన్న తండ్రి ఆయన నిరీక్షణ కలిగి మేము ముందుకు సాగుటకు మీ కృపను మీ సమృద్ధిని మా ప్రభు అందరికి అనుగ్రహించి మా ద్వారా మీరు మాయ పొందమని యేసుని పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి కుమారత్రేక దేవుని దీవన ఆయన కాపుదల భద్రత సంరక్షణ సదాకాలం మనకు మన కుటుంబాలకు మన సంఘములకు ఈ యొక్క పాండమిక్ సిచ్యులో మరి ఆదరణ లేక భయపడుతున్నటువంటి మరి దుఃఖపడుతున్నటువంటి ప్రతి బిడకును పరిశుద్ధ ఆత్మదేవుడు అనే కృపను సమృద్ధిగా అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్.